రెడ్డి గారు కూడా మాట్లాడుతూ ఏమన్నారంటే, ఎన్నిక జరిగిందట, మీరు ఇవాళ పేపర్ చూడండి, ఉదయమే నేను రెండు మూడు పేపర్లు చదివాను. పేపర్లో ఎన్నికల ప్రక్రియ ద్వారా పిఎస్సి చైర్మన్ ఎన్నిక జరిగిందని నిన్న చిట్చాట్లో రేవంత్ రెడ్డి గారు చెప్పాడు. ఇదో సమస్య రేవంత్ రెడ్డితో, చిట్చాట్లో చెప్తాడు నేనేడన్నా అంటాడు. నేను అన్నే లేదంటే, ఎందుకంటే దాని ప్రూఫ్ ఉండదు కదా, వీడియో ఉండదు. ఇప్పుడు గతంలో ఢిల్లీలో చిట్చాట్ చేసిండు, ఏమన్నాడు, అదానికి ఓల్సీడీ అప్పయెప్తాడు. ఏం సంగతి, నువ్వు ఎట్లా అప్పయెప్తావు అదానికి ఓల్సీడీ అని మేము అడిగితే అసెంబ్లీలో ఏమన్నాడు, హే నేనేడే చెప్పిన పేపర్ వాళ్ళు తప్పు రాసిదో అన్నాడు. ఇది కూడా నిన్న ఢిల్లీలోనే చెప్పిండు చిట్చాట్లో, ఏమని, పిఏసి చైర్మన్ ఎన్నిక ఎలక్షన్ ద్వారా జరిగింది అన్నాడు. జరిగిందా ఎలక్షన్? ఎలక్షన్ కాదు, సెలక్షన్ ద్వారా జరిగింది. ఎలక్షన్ ఎక్కడ జరిగింది నేను అడుగుతా ఉన్నా. ఒకవేళ నామినేషన్లు ఎక్కువ సంఖ్యలో వస్తే ఒక నామినేషన్ను తిరస్కరించాలంటే రాజ్యాంగం ప్రకారంగా ఎన్నిక జరగాలి, అసెంబ్లీలో ఎన్నిక పెట్టి సింగిల్ ఓట్ మెజార్టీ ద్వారా ఎలిమినేట్ చేయాలి కదా. ఎన్నికేడ జరిగిందే, బులెటిన్ ఇచ్చింది. ఇట్ ఈస్ నాట్ ఎలక్షన్, ఇట్ ఈస్ ద సెలెక్షన్ ఆఫ్ రేవంత్ రెడ్డి. ఎందుకంటే ఎలక్షన్ జరిగితే స్పీకర్ గారు శాసనసభ విలువాలి కదా. శాసనసభలో నేను వేసిన నామినేషన్ను తిరస్కరించాలంటే అది స్పీకర్ గారు కాదు, సభ నిర్ణయించాలి, ఎలక్షన్ ప్రక్రియ ద్వారా నిర్ణయించాలి తప్ప ఒక వ్యక్తులు నిర్ణయించడం కాదు. అంటే నోరిప్పితే అబద్ధాలే. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు BCN ఛానల్. గంట మర్చిపోకండి, కొట్టేసేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ BCN ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ BCN ఛానల్. ఇందులో మీకు కావాల్సిన అన్ని రకాల హంగులు ఉంటాయి. హాయ్, దిస్ ఇస్ MM శ్రీలేఖ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు BCN ఛానల్.